ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కామాక్షి దీపం గురించి తెలుసుకుందాం. ఎవరింట్లో అయితే ప్రతినిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళింట్లో ఐశ్వర్య లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎవరింట్లో అయితే ప్రతినిత్యము గజలక్ష్మి ఆరాధన చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలకు భోగభాగ్యాలకు లోటే ఉండదు. గజలక్ష్మి ఆరాధన అంటే మనము కామాక్షి దీపం అనేది మనం వెలిగిస్తే, ప్రతిరోజు కామాక్షి దీపారాధన చేస్తే మన ఇంట్లోకి గజలక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి. గజలక్ష్మీదేవి అంటే మనకి లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చొని అటు ఇటు ఏనుగులు గీంకరిస్తూ ఉంటాయండి. ఈ విధంగా మనకి దీపం మీద వెనకాల మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఈ విధంగా గీంకరిస్తూ ఉంటే మనకి ఆ గీంకారం శబ్దంకి తగ్గట్టుగా మన ఇంట్లో అంత అష్ట ఐశ్వర్యాలు అనేవి మనకి వస్తాయండి. మనకి ఈ కామాక్షి దీపం అనేది రెండు ఒత్తులు కలిపి మనము ఆవు నెయ్యిలో కానీ లేకపోతే నువ్వుల నూనెలో కానీ మనం వేసుకొని, రెండు ఒత్తులు కానీ లేకపోతే మూడు ఒత్తులు కానీ కలిపి వేసుకొని మనం దీపారాధన చేయాలన్నమాట. ఒకవేళ మనకి పువ్వొత్తులు కానీ దొరికితే పువ్వొత్తు అయితే ఒక ఒత్తి వేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి లక్ష్మీ తామర ఒత్తులు అనేవి మనకి దొరుకుతాయండి. ఈ లక్ష్మీ తామర ఒత్తుల్ని ఉపయోగించి కూడా మనము ఇందులో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. అలానే మనకి లక్ష తామర పువ్వొత్తులు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. తామర కాడలతో మనకి చేస్తాం, తామర పువ్వు కాడలతో చేస్తారు. ఆ లక్ష తామర పువ్వొత్తులతో కూడా మనం ఈ దీపారాధన చేసుకోవచ్చు. అదైతే మనకి ఒక్క ఒత్తి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము కామాక్షి దీపారాధన అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ఎవరి ఇంట్లో అయితే చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు అనేవి వాళ్ళకి సిద్ధిస్తాయండి. అదేవిధంగా భరించలేని కష్టాలతో ఉన్నవాళ్ళు 21 పౌర్ణములు ప్రతి పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఈ కామాక్షి దీపారాధన మనం చేసుకోవాలన్నమాట. ప్రతిరోజు చేసుకోవాలి. అదేవిధంగా 21 పౌర్ణములు ప్రత్యేకించి కామాక్షి దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు మనం అక్కడ పెట్టి లక్ష్మీదేవికి మనం విశేషమైన పూజ అనగా మనము లక్ష్మీ అష్టోత్తరము సహస్రనామాలు ఇవన్నీ చదువుకొని మనం కుంకుమతో కానీ మనం అర్చన చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం ఈ కామాక్షి దీపం అనేది సూర్యోదయానికన్నా ముందే అనగా ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో ఈ కామాక్షి దీపాన్ని వెలిగించాలండి. ఈ విధంగా ఎవరైతే కామాక్షి దీపం ప్రతినిత్యము వెలిగిస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం ఈ కామాక్షి దీపంతో పాటు మనం మామూలుగా మనం దీపారాధన చేసుకుంటాం కదా, రెండు కుందులు పెట్టుకొని మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఆ రెండు కుందులు పెట్టుకొని మనం దీపారాధన చేసుకోవాలి. అదేవిధంగా మధ్యలో కామాక్షి దీపం కూడా పెట్టుకోవాలి. మనం ఈ కామాక్షి దీపం అనేది ఒక దీపమైనా పెట్టుకోవచ్చు, రెండు దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. మనం ఈ దీపం అనేది నేరుగా కింద పెట్టకూడదు, ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఈ కామాక్షి దీపం అనేది మనకి రాగి, ఇత్తడి, వెండి ఈ మూడు లోహాల్లో మనకి దొరుకుతుందండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. రకరకాల సైజుల్లో కూడా దొరుకుతుంది. మనకి మన స్తోమతను బట్టి మనకి నచ్చిన సైజు కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి కామాక్షి దీపంతో పాటు లక్ష్మీ దీపం, అష్టలక్ష్మీ దీపం, బాబా దీపం ఈ విధంగా చాలా దీపాలు కూడా దొరుకుతాయి. అవి కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. కామాక్షి దీపం అనేది మనం వెలిగిస్తే మాత్రం విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే ఈ కామాక్షి దీపంలో అందరూ దేవతలు కొలువై ఉంటారు. ఇంటికొచ్చిన కొత్త కోడలతో ముందుగా ఎవరైనా సరే వాళ్ళ అత్తగారు కామాక్షి దీపాన్ని వెలిగిస్తారండి. ఈ విధంగా కానీ వెలిగిస్తే వాళ్ళింట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉంటాయని చెప్పేసి ఈ విధంగా వెలిగిస్తారు. ఎవరైతే కామాక్షి దీపం నిత్యం వెలిగిస్తారో వాళ్ళింట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇంట్లో చాలా ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వాళ్ళింట్లో డబ్బు అనేది నిలుస్తుంది. వాళ్ళకి అప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. వాళ్ళ ఇంట్లో దారిద్రం అనేది అస్సలు ఉండదు. ఈ కామాక్షి దీపం అనేది మనం తులసి కోట ముందు కూడా మనం వెలిగించుకోవచ్చు. ఈ కామాక్షి దీపం కింద లక్ష్మీ కటాక్షం ముగ్గు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని మనం ఈ కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ కామాక్షి దీపానికి గజలక్ష్మీ దీపం అని కూడా పేరండి.
ఎవరింట్లో అయితే ఈ కామాక్షి దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో కామాక్షి దేవి కొలువై ఉంటుందండి. ఈ కామాక్షి దేవి కోవెల అనేది ఎప్పుడైనా సరే మనకి ఉదయాన్నే అందరి ఉళ్ళ గుళ్ళ కన్నా మనకి కామాక్షి దేవి గుడి అనేది మనకి ముందే తెరుస్తారు. అదేవిధంగా అందరి దేవుళ్ళ గుళ్ళు మూసేయేదానికన్నా కొంచెం ఆలస్యంగా మూస్తారనమాట. ఈ విధంగా మనకి కామాక్షి దీపం కూడా మన ఇంట్లో ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో మనకి కామాక్షి దేవే కాకుండా వేరే దేవతలు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారండి. సకల దేవతలు కొలువై ఉంటారు. మనకి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. కామాక్షి దీపాన్ని ఖరీదైన నగలతో సమానంగా చూస్తారండి. ఈ కామాక్షి దీపం తరతరాలను బట్టి మనకి మన పూర్వీకులు ఇస్తూ ఉంటారు. ఈ కామాక్షి దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కామాక్షి దీపం ఎవరైతే వెలిగిస్తారో ఆ దీపం మనకి సర్వదేవతలకు శక్తిని ఇస్తుంది. దీని కారణంగా సర్వదేవతలు ఇంట్లో కొలువై ఉంటారు. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారండి. ఈ కామాక్షి దీపం ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళింట్లో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చున్నట్టే. అదేవిధంగా వ్రతాలు పూజలు గృహప్రవేశం ఆ సమయాల్లో కూడా ఈ కామాక్షి దీపాన్ని తప్పనిసరిగా వెలిగిస్తారు. అలానే అఖండ దీపారాధన చేస్తారు కదా, ఈ అఖండ దీపారాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారండి. అఖండ దీపారాధన అంటే మనము ఏదైనా మట్టి ప్రమిద కానీ కంచు పాత్ర కానీ తీసుకోవాలన్నమాట. పెద్ద మట్టి ప్రమిద తీసుకోవాలి. ఈ మట్టి ప్రమిదని ముందుగానే మనం నీళ్ళల్లో నానపెట్టి ఈ నీళ్ళల్లో నానపెట్టడం ద్వారా మనకి ఇది ఎక్కువ నూనె అనేది పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. నానపెట్టి అందులో నువ్వుల నూనె వేసి పెద్ద వత్తి వేసి బ్రహ్మముహూర్తంలో అనగా మనకి ప్రాతకాలంలోనే మనం ఈ దీపాన్ని వెలిగించుకొని ఆ తర్వాత రోజు ప్రాతకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుందండి. ఈ విధంగా మనం అఖండ దీపారాధన చేస్తున్నప్పుడు కూడా మనం తప్పనిసరిగా కామాక్షి దీపం వెలిగించాలి. ఈ కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మనం అక్కడ పువ్వులు అక్షింతలు మనం వేసి నమస్కరించుకోవాలండి. ఈ కామాక్షి దీపానికి గంధం పసుపు కుంకుమతో మనం అలంకారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే ఈ కామాక్షి దీపం వెలిగిస్తారు వాళ్ళ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయండి. అదేవిధంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళింట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. ఈ కామాక్షి దీపం అనేది మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ తప్పనిసరిగా వెలిగించుకోవాలండి. ఎవరైనా కొత్త వాళ్ళు వెలిగించుకున్నట్లయితే వాళ్ళు మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ వెలిగించుకోవడం ప్రారంభించుకోవడం మంచిది. పౌర్ణమి కలిసి వచ్చిన మంగళ గురు శుక్రవారంలో వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది. అదేవిధంగా దీపం వెలిగించాక మన మనస్సులో ఉన్న కోరికను మనం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఈ కామాక్షి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ప్రతి వారము కూడా మనము ప్రతి శుక్రవారం ముఖ్యంగా ఈ కామాక్షి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులగాన్నం కానీ పులిహోర కానీ ఆవు పాలు కానీ కలకండ కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క దయ మన మీద ఉంటుందండి. లక్ష్మీ అనుగ్రహం మనకి తప్పకుండా సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత మనం లక్ష్మీ అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ మనం చదువుకుంటే చాలా మంచిది. మనకి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు విశేషంగా ఈ కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. దీపావళి రోజు మనం రాత్రి వేళల్లో లక్ష్మీదేవిని పూజిస్తాం కదా, ఆ రోజు ఈ కామాక్షి దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలండి. మనం ఎప్పుడూ కూడా ఈ దీపాన్ని డైరెక్ట్గా అగ్గిపులతో వెలిగించకూడదండి. కుబేర దీపాన్ని వెలిగించుకొని కుబేర దీపంతో మనము ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. కుబేర దీపం కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది నన్ను సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పేసి ఈ కామాక్షి దీపం గురించి చేశానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నచ్చే మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.